నుడియటన్నమాట. మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు అమ్మయటన్నమాట. మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి అమ్మయటన్నమాట. మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునింద లభించినారు మాయమ్మలు అమ్మయటన్నమాట. మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునింద లభించినారు మాయమ్మలు. తెలుగు పద్యముల అంకితమిత్తము వారి ప్రేమకై తెలుగు పద్యముల అంకితమిత్తము వారి ప్రేమకై. భారతీయ విద్యా విధానంలో అందున తెలుగు జాతి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న విధానంలో ఆందోళనకి అవకాశం లేదు. అభివృద్ధికి స్వాగతం చెప్పే మెట్లు చాలా ఉంటాయి. కారణం ఇక్కడ పెద్దలకి చాలామందికి తెలుసు, వారు చదువుకున్నప్పుడు విధానంలో అఐ అనే నాలుగు అక్షరాలు నేర్పడానికి అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు నాలుగు మాటలు నేర్పారు. అకారం కోసం అమ్మ, ఆకారం కోసం ఆవు, ఇకారం కోసం ఇల్లు, ఈకారం కోసం ఈశ్వరుడు. ఇవి ఒకటవ తరగతి తెలుగు వాచకం మొదటి పేజీలో ఉండేవి. ఫస్ట్ పేజీ అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు బొమ్మలు వేసి ఆ ఈ. ఇప్పుడు ఏబిసిడీలకి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అనున్నట్టే ఉండేది. కానీ అక్షరాలు నేర్పడానికి బొమ్మలు వేయడంలో ఏవైనా బొమ్మలు వేయచ్చు కదా. ఏకి యాపిల్ ఉందిగా, బీకి బ్యాట్ సరిపోయింది కదా. బ్యాట్లో బి ఫస్ట్ లెటర్, యాపిల్లో ఏ ఫస్ట్ లెటర్, కాబట్టి ఏబిసిడి నేర్పడానికి అది పెట్టాం. అంతకుమించి ఇంగ్లీష్ వాడు ఆలోచించలేడు, అది వాడు దౌర్భాగ్యం. కేవలం అక్షరాలు నేర్పడానికి అక్షరం ఓ పదం నేర్పుతాం, వన్ వర్డ్, దాంట్లో ఫస్ట్ లెటర్ అంతే, అంతకుమించి ఆలోచించలేడు. కానీ భారత జాతి హిందూ ధర్మం అందున తెలుగు భాష ఆ వ్యవహర్తలు ఋషులు. వాళ్ళు కేవలం మామూలు మనుషులు కాదు, తపస్సు చేసి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకున్న మహర్షులు. వాళ్ళు కనిపెట్టిన విద్యా విధానంలో, దాన్ని తెలుగు జాతికి అందించిన విధానంలో అకారం నేర్పడానికి అమ్మ ఎందుకు, అప్పడం చాలుగా, పాపడా అప్పడం, ఆ అప్పడం క్లాసులోకి తీసుకొచ్చి అప్పడాలు అందరికి ఇవ్వచ్చు, స్నాక్స్ దే కెన్ టేక్. అప్పుడు నేర్పచ్చు, అప్పుడంలో కూడా మొదటి అక్షరం ఆయే కదా, అమ్మెందుకు. అలాగే ఆ నేర్పాలి, ఆనపకాయ చాలా పెద్దది ఉంటుంది, దాన్ని కోసి ముక్కలేసి పులుసులో వేయచ్చు, తినచ్చు, క్లాసులోకి పట్టుకురావచ్చు, చూపించవచ్చు. ఆవు ఎందుకు, ఆవు పని ఏమిటి. ఇది తేడా. అలా ఆలోచించలేదు జాతి. విద్య నేర్పడం పిల్లలకి అంటే, పిల్లలు నేర్చుకోవడం అంటే తిండి సంపాదించుకోవడం, ఉద్యోగాలు చేయడం, పెద్ద పెద్ద హోదాలు పదవులు అనుభవించడం కాదు. తిండి సంపాదించుకోవడానికి చదువు అక్కల. ఎవ్రీ యానిమల్ ఈజ్ గెటింగ్ ఇట్స్ ఓన్ ఫుడ్, ప్రతి పశువు దాని ఆహారం సేకరించుకుంటాం, దాని చదువు లేదు, దానికోసం చదువు అక్కలేదు.
ఉద్యోగం చేయడానికి కూడా చదువు ఒక్కల, చదువు రాని వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు చాలా ఉన్నాయి. మోసం చేయడానికి కూడా చదువు ఒక్కల, చదువు రాని వాళ్ళు కూడా మోసం చేస్తారు, వచ్చిన వాళ్ళు చేస్తారు. డబ్బు సంపాదించడానికి చదువు ఒక్కలేదు, డబ్బు సంపాదించడానికి వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఈవేళ వ్యాపార రంగంలో బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉన్నవాళ్ళు ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. దానికి చదువుకు ఏం సంబంధం లేదు, డబ్బు సంపాదన కోసమైతే ఇలా ఆలోచించక్క. కానీ మన జాతి, తెలుగు జాతి ఎలా ఆలోచించింది అంటే విద్యతో పాటుగా ఒక సంస్కారం నేర్పాలి పిల్లవాడికి. అందుకని అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని నాలుగు మాటలు పెట్టారు. అమ్మ ముందు అమ్మని పూజించు, అమ్మని పూజించడం అంటే కూర్చోబెట్టి నీళ్లు పోసేయడం కాదు, అభిషేకం అని రొంప చేస్తుంది, లేకపోతే పాదాలకు దండం పెట్టేసేయడం కాదు, దాంతో ఏం అయిపోదు, అది ఊరికే కాసేపు ఆనందం అంతే. అమ్మ అవసరాలన్నీ చూడడమే అమ్మని పూజించడం. మాతృదేవో భవ అని మనకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మాతృ అంటే కేవలం మాతృ కాదు, పితృ కూడా. మరి ఆయన పక్కనట్టేస్తే ఏమిటి, ఆయన పక్కనడితే ఆవిడ ఊరుకోదు, మా ఆయన లేకుండా నేనే ఉంటాడు. మాతృ అంటే పితృ కూడా, వెంటనే పితృదేవో భవ అన్నది. తల్లిదండ్రులను గౌరవించడం అంటే ఊరికే వాళ్ళు రాగానే లేచి నిలబడడం కాదు, వాళ్ళ అవసరాలన్నీ చూడడం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు మన అవసరాలని చూశారు కదా, అలాగే మరి వాళ్ళు వృద్ధాప్యంలో చూడకపోతే ఎవరు చూస్తారు. అందుకని ముందు అమ్మ నేర్పితే తల్లిదండ్రుల అవసరాలు చూడడమే విద్యార్థికి మొట్టమొదటి బాధ్యత. మిగిలినవే మిగిలి తర్వాతే, మిగిలినవి ప్రపంచం అంతా తర్వాతే, ఉద్యోగం అంతా తర్వాతే, పెళ్ళిళ్ళు, సంసారాలు, సమస్త సంబంధాలు తర్వాతే, ముందు తల్లిదండ్రులు. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి రావడానికి కారణం వారు, లేకపోతే ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళు కారణం. వాళ్ళని గౌరవించలేకపోయిన తర్వాత విద్య దేనికి, ఇదంతా నేర్చుకోవడం ఎందుకు. అందుకని అమ్మ, అమ్మ ద్వారా అంత నేర్పారు. ఇక రెండవది ఆవు. ఆవు ద్వారా ఆనపకాయ పెట్టకుండా ఆవు ఎందుకు పెట్టారంటే ఆవు పాడి పరిశ్రమ. ఆవు అంటే పాలు, పాలు అంటే వెన్న, నెయ్యి, సమస్తం పాల నుంచే వస్తాయి. పాడి పరిశ్రమ మనిషికి పోషకాహారం, పిల్లవాడికి ప్రధానమైన ఆహారం పాలు. ఇప్పటికీ చదువు బాగా రావాలంటే పాలు బాగా తాగాలి, మిల్క్. అంతేకాదు మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పాల నుంచే, మజ్జిగ, వెన్న, నెయ్యి అన్నీ చాలా వస్తాయి, అన్నీ పాల నుంచే వస్తాయి. ఘీ, బటర్ మిల్క్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ మిల్క్ ఓన్లీ వస్తాయి. ఆ పాలు సేవిస్తేనే చదువు బాగా వస్తుంది. ముఖ్యంగా చాలామందికి ఈవేళ యువతరంలో పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి ఇవేవి పడవు. ఇక్కడ ఎలా ఉందో కానీ అక్కడ మాకంతే వాతావరణం, నెయ్యి పనికిరాదు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే కృతైన వర్ధతే బుద్ధికి అని శాస్త్రం చెబుతోంది. నెయ్యి బాగా సేవించగలిగితే, వేసుకోగలిగితే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మెమరీ పవర్ ఇస్ డిపెండెడ్ అపాన్ ఘీ. నేతికి చాలా చురుకుదనం ఉంటుంది, వెంటనే బుద్ధిశక్తిని పెంచుతుంది, మెమరీ పవర్ పెంచుతుంది. నేను 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను, 1000 మందితో 1000 అవధానం చేశాను. అష్టావధానం ఉంటే 8 మంది ఉంటారే లేక. ఇవాళ ఇది ఉపన్యాసం, ఇది పెద్ద సమస్య కాదు నాకు. ఊరికే పంచభక్ష పరమాణాలతో భోజనం చేసేవాడికి అప్పడం దండం లాంటిది, ఇది పెద్ద విషయం కాదు. 8 మంది ఉంటారు, ఇటు నలుగురు అటు నలుగురు కూర్చుంటారు, వాళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతారు. ఆ 8 మంది ప్రశ్నలకి అప్పటికప్పుడు పద్యంలో జవాబు చెప్పాలి, వచనంలో కాదు. దట్ ఇన్ క్లాసికల్ పోయిట్రీ, దానికి ఛందస్సు, యతి, ప్రాస, గణాలు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారో తెలియదు, వాళ్ళ ఇష్టం, రకరకాలుగా అడుగుతారు. కొన్ని పజిల్ టైపులో సమస్యలు ఉంటాయి, అంటే సమస్య. ఆ వాక్యం మీనింగ్లెస్గా ఉంటుంది, ఆ వాక్యం మీనింగ్లెస్గా ఉంటుంది, దాన్ని మీనింగ్ ఫుల్ చేయాలి. మీనింగ్ లెస్గా ఉండే వాక్యాన్ని మీనింగ్ ఫుల్ చేయాలి. ఆ వాక్యానికి అర్థం అర్థం ఉండదు, అదో రకంగా ఉంటుంది, దాన్ని మీనింగ్ ఫుల్ చేయాలి. చేయాలంటే చాలా ప్రజ్ఞ కావాలి, అది కూడా విదిన్ సెకండ్స్ చేయాలి. పూచె గులాబీ పుష్పముల పూర్వముగా ఒక జామ చెట్టుపై, జామ చెట్టు గులాబీ పూలు పూసేయట, హవి ఇట్ పాసిబుల్, ఎలా సాధ్యం అవుతుంది, అది సమస్య. కానీ అది పద్యం. పూచె గులాబీ పుష్పములు అపూర్వముగా ఒక జామ చెట్టుపై, జామ చెట్టు ఉంది దానికి గులాబీ పూలు పూసాయి. జామ చెట్టు గులాబీ పూలు ఎలా పూస్తాయి, ఎంత హైబ్రిడ్ వేసినా పూయం. ప్రజ్ఞ ఉపయోగించాలి, సమస్యను పరిష్కరించాలి, అది ఉత్పలమాల పద్యం, దాన్ని మార్చకూడదు, దాన్ని అలాగే ఉంచాలి. మిగిలిన 3 పాదాలు ఏదైనా కల్పన చేయొచ్చు, ఎనీథింగ్ యూ కెన్ క్రియేట్ ది బ్యాక్గ్రౌండ్ పిక్చర్, సాల్వ్ ది ప్రాబ్లం. ఇది క్లాసికల్ పోయిట్రీ.
ఒక ఊహాచిత్రం మనసులో మెదురుతుంది వెంటనే. జామ చెట్టు గులాబీ పూలు ఎలా పూస్తాయి? వాచనుమో జామకయ్యి బాలికలందరకున్ క్రమంబుగన్. ఒక బాలికల పాఠశాల ఉంది, గర్ల్స్ హై స్కూల్, ఒక ఊహ. ఆ హై స్కూల్ పక్కనే జామ చెట్టు ఉంది, మనకు జామ చెట్టు కావాలగా, గులాబీ పూలు ఎలా పూస్తే తర్వాత ముందు జామ చెట్టు ఉండాలిగా. గర్ల్స్ హై స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఎందుకు, తర్వాత విషయం వస్తుంది మనకు అవసరం. బాయ్స్ హై స్కూల్ అయితే కుదరదు, గర్ల్స్ హై స్కూల్ ఉంది, దాని పక్కనే జామ చెట్టు. సహజంగా బడి విడిచిపెట్టగానే పిల్లలు ఆ జామకాయల కోసం పరిగెడతారు. ఒకటో తరగతి రాగానే మేస్టర్ జీతం కోసం పరిగెడతారు, పిల్లలు జామకాయల కోసం పరిగెడతారు. వాడికి జీతాలు ఎవరు కాబట్టి బడి ఇప్పుడు విడిచిపెడతారా, లాంగ్ బెల్, లాంగ్ బెల్ ఎప్పుడు కొడతారని చూస్తారు. అందుకని అందరూ పిల్లలు పాఠాలు వింటున్నామన్నారు, నాలుగు అయింది వార్నింగ్ బెల్ కొట్టారు అంటే ఒక 5 నిమిషాల ముందు వార్నింగ్ బెల్ కొడతారు పుస్తకాలు చదువుకోమని. అప్పుడు అందరూ నేను ముందెక్కాలి, నేను ముందెక్కాది జామకాయల కోసం. అమ్మాయిలు అందరూ చూస్తున్నారు. వాచనుమోము జామకయి బాలికలందరకున్ క్రమంబుగన్, సూచితమైన దుస్తులవి చూడగా ఎర్ర గులాబీ రంగులో. ఆ స్కూల్లో యూనిఫామ్ ఉంది, మనకు అవసరం ఆ యూనిఫామ్. ఆ యూనిఫామ్ ఏంటంటే గులాబీ రంగు డ్రెస్. అమ్మాయిలు వేసుకున్న స్కర్టు జాకెట్ రెండు కూడా గులాబీ రంగు ఉండకూడదు, ఉండొచ్చుగా, అవకాశం ఉందిగా. రకరకాల యూనిఫామ్స్ ఉంటాయి, లైక్ దట్ రోజ్ కలర్ యూనిఫామ్, రోజ్ కలర్ యూనిఫామ్ ఉంది అమ్మాయిలందరికీ. అంతా చిన్నపిల్లలు, 5వ తరగతి 6వ తరగతి అంటే ఇక్కడ ఇక్కడ P3 P4 అంటారు కదా, ఆ లెక్క P5 ఆ లెక్కలో ఉంటుంది. అందరిది గులాబీ రంగు యూనిఫామ్, పక్కనే జామ చెట్టు ఉంది. సాచి యుగంట కొట్టగనే చెయ్యగనెక్కిరి జామ చెట్టుపై. ఒకసారి లాంగ్ బెల్ కొట్టగానే గులాబీ రంగు డ్రెస్ వేసుకున్నటువంటి అమ్మాయిలందరూ జామ చెట్టు ఎక్కారు. అప్పుడు కింద నుంచి చూస్తున్న నా బోటిగాడికి ఏమనిపించిందంటే, పూచే గులాబీ పుష్పములు అపూర్వముగా ఒక జామ చెట్టుపై. ఒక పిక్చర్ క్రియేట్ చేశాం అక్కడ, ఒక దృశ్యాన్ని సృష్టించాం. ఒక బాలికల పాఠశాల, అందులో గులాబీ రంగు యూనిఫామ్, పక్కనే జామ చెట్టు. ఈ చిన్న చిన్న పిల్లలందరూ, ఈ వయసులో ఉండే అమ్మాయిలు గులాబీ రంగు డ్రెస్సులు వేసుకున్న పైన జామ చెట్టు ఎక్కితే దూరం నుంచి చూసి ఫోటో తీసేవాడికి గులాబీ పూలు పూసింది ఆవిడ జామ చెట్టు అన్నట్టుగా ఉంది. అదే మళ్ళీ 50 ఏళ్ళ వాళ్ళు ఎక్కితే ఆ పువ్వులా ఉండవు, రాలిపోయే పళ్ళులా ఉంటాయి, వాళ్ళు ఎక్కరు కూడా. ఈ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా, బుద్ధి చురుగ్గా పనిచేయాలంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఖచ్చితంగా నెయ్యి వేసుకోవడం వల్లే వస్తుంది. ముందు నెయ్యి వేసుకో, పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ ఈ ప్రొడక్ట్స్ ఆ వయసులో 20 ఏళ్ళు దాటే వరకు ఎంత బాగా తింటే అంత బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది జ్ఞాపక శక్తి కూడా కాదు, క్రియేటివ్, ఇది క్రియేటివ్ నాడు, సృజనాత్మక శక్తి అంటారు దాన్ని, క్రియేటివిటీ, క్రియేటివిటీ. ఎందుకంటే పాలు పెరుగు వెన్న మీరు ఆ ప్రొడక్ట్స్ చూడండి, పాలు కాచారు, ఇట్స్ ఏ రిఫార్మేషన్, అదొక సంస్కరణ. పచ్చిపాలు, పచ్చిపాలు ఎవరు తాగరు, పాలు కాచారు, అదొక రిఫార్మేషన్, సంస్కరణ. వెంటనే రుచి వచ్చింది, పంచదార వేయకుండానే పాలు బాగుంటాయి, వేస్తే ఇంకా బాగుంటాయి. ఆ పాలు మళ్ళీ చిన్న మజ్జిగ చుక్క ఎంత తోడు పెడతారని మనం చూస్తారు, లేదా మజ్జిగ చుక్క ఎంత తోడు, చుక్క మళ్ళీ 2 చుక్కలు వేసారంటే పులిసిపోతుంది. ఇంత చుక్క తోడు పెడితే తెల్లారేసరికి కుండ నిండా ఉండే పాలు పెరిగైపోయి, ఎంత ఆశ్చర్యం ఇది. ఇదే క్రియేటివిటీ అండి, భగవంతుడి క్రియేటివిటీ అది. ఇన్ని పాలు ఒక చుక్క మజ్జిగ చుక్క వేస్తే వెంటనే పెరిగైపోవడం ఏంటి, అది గాడ్స్ క్రియేషన్, భగవంతుడి సృష్టి అలా ఉంది, అంత విచిత్రం. మనం ఓ పద్యం క్రియేట్ చేసిన వాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం, అది సృష్టి అంతా క్రియేట్ చేసిన వాడు అయినటువంటి వాడు. అందుకని అది అది మజ్జిగ చుక్క అయింది, పెరుగు అయింది, ఆ పెరుగును చిలికాం, క్షేణింగ్, వెంటనే చిలికాం. చిలకగానే అప్పుడు వచ్చింది కాసేపటికి, చాలా చిలకగా 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 వచ్చింది వెన్న. అంటే ఇట్స్ అగైన్ రిఫర్మేషన్, దానికి మళ్ళీ గొప్ప సంస్కరణ. ఆ వెన్న పూస అందుకే చాలా మెత్తగా ఉంటుంది, అంటే దాంట్లో సారం ఎక్కువ వేస్తే సత్ సేవించాలి మనం. లావు ఎక్కిపోతాం, లావు ఎక్కిపోతాం, అవి ఎక్కిపోతే ఏమిటి నష్టం, ఏమి ఎక్కిపోరా అలాగే. మన ఊరికి సన్నగా ఉండడం, సన్నగా ఉండడం, దేనికి సన్నగా ఉండడం, అరగంట మించి ఆగలేరు, అర ఇడ్లీ మించి తినలేరు. టిఫిన్ కొంచెం ఆలస్యం ఏంటంటే ఆగలేదు, మమ్మీ టిఫిన్, మమ్మీ టిఫిన్, మమ్మీ టిఫిన్, ఇంత చేసి మమ్మీ టిఫిన్ పెడితే తినేది ఇంత మొక్క తినలే. మనకంటే పెద్ద తరం వాళ్ళు అలా కాదు, 1 గంట అయినా అన్నం అడిగేవారు కాదు, ఉండేవారు అలాగ. ఆ 1 గంటకు మాత్రం శుభ్రంగా 3 పూటలకు సరిపడి తినేవారు, కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు.
నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఇన్ని క్రియేటివ్ పద్యాలు 300 అవధానాల్లో, సహస్ర అవధానంలో ఎందుకు చెప్పగలిగావు అంటే, ముందు ఆహారం, దానికి తగిన సృజనాత్మకమైన బుద్ధి ఉండాలి. ఇలాంటివి అష్టావధానంలో 8 మంది ఉంటే 8 పద్యాలు చెబుతాం, అది ఒక 2 గంటలు పడుతుంది సుమారుగా. అదే శతావధానం అయితే 100 మంది కూర్చుంటారు, విద్యార్థులు కాదు విద్వాంసులు, నాట్ స్టూడెంట్స్, స్కాలర్స్, తెలుగు సంస్కృతాల్లో దిగ్గంతులైన పండితులు కూర్చుంటారు. వాళ్ళు ఎలాంటి సమస్యలు దత్తపోతులు లాంటివి 100 ఇస్తారు. 2 రోజులు పడుతుంది, 2 డేస్, డైలీ రోజుకు 10 గంటలు, 10 అవర్స్ వర్క్ చేస్తాం. 2 పదులు 20 గంటల్లో 100 పద్యాలు చెప్పి 100 ఏకదాటిగా అప్పగిస్తాం, దాన్ని శతావధానం అంట. అటువంటి 1 పది చేసాం, అది కాదు ఆశ్చర్యకరమైన విషయం, 21 రోజుల్లో 1000 మందితో సహస్రావధానం చేసాం. 1000 మంది కూర్చుంటారు, 1000 పీపుల్ ఆస్కింగ్ 1000 క్వశ్చన్స్. ఫస్ట్ రౌండ్ మొత్తం 1000 మందికి 1000 పాదాలు చెబుతాం, అది 5 డేస్ పడుతుంది, 5 రోజులు, రోజుకి 200 పాదాలు మించి చెప్పాలి, అప్పటికప్పుడు కంపోజ్ చేసి చెప్పాలి, 5 డేస్ పడుతుంది. 6వ రోజు, 6th డే, సెకండ్ రౌండ్ స్టార్ట్స్. ప్రతి వాళ్ళు లేచి నిలబడతారు ఎలాగ అంటే, నువ్వు 5 రోజుల క్రితం ఈ ప్రశ్న వేసావు, నేను అప్పుడు ఈ పాదం చెప్పాను, 5 రోజుల క్రితం చెప్పిన దాన్ని మళ్ళీ ఇప్పుడు 1000 మందికి అప్పగించాలి. ఈలోపు ఎక్కడ రాసుకోకూడదు, కంప్యూటర్ వాడకూడదు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు లేవు, అన్ని చూసుకోవడానికి చెప్పడానికి, నో హెల్ప్, పూర్తిగా ఇక్కడ ఉంచాలి మొత్తం అంతా. 1000 పద్యాలు, 1000 మందికి పాత పాదాలు అప్పగించి కొత్త పాదాలు చెప్పాలి. అలా 2, మళ్ళీ ఇంకో అగైన్ 5 డేస్, 10 రోజులు అయిపోయింది, 11వ రోజు, 3వ ఆవృత్తి మొదలైంది, 3rd రౌండ్, 2 పాదాలు అప్పగించాలి, 3వ పాదం కొత్త చెప్పాలి. మళ్ళీ ఇంకో 5 రోజులు, 15 రోజులు అయింది, 16వ రోజు, 4th రౌండ్, లాస్ట్ రౌండ్, 3 పాదాలు అప్పగించాలి, 4వ పాదం చెప్పాలి. 20 రోజులైంది, మొత్తం రౌండ్స్ అన్నీ అయిపోయినాయి, 1000 పద్యాలు కూడా అయిపోయినాయి. 21వ రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాలి, అది చేయగలిగాను మా అమ్మదయ్య గారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వీ మేడ్ ఇట్ పాసిబుల్. అది అసాధ్యమైన విషయం. ఆంధ్రదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇలా చేసిన వాళ్ళు, అందులో ఒకరిని కావడం నా అదృష్టం. మా అమ్మ చేసిన పూజాపాఠం, వీ మేడ్ ఇట్ పాసిబుల్. ఇంకో మొహమాటం లేకుండా చెబుతున్నా, ఓన్లీ తెలుగు పీపుల్ కెన్ మేడ్ ఇట్ పాసిబుల్, ఓన్లీ తెలుగు పీపుల్ మేడ్ ఇట్ పాసిబుల్. ఈ అవధాన ప్రక్రియ మరో భాషలో లేదు, తెలుగులో తప్ప సంస్కృతంలో కూడా లేదు. మన సంస్కృతం నుంచి ఎరువు తెచ్చుకోలేదు, దీన్ని మన సొంతం ఇది. తమిళం, కన్నడం, ఇతర భాషల్లో ప్రయత్నాలు చేశారు, నాట్ సక్సెస్ఫుల్, ఎవరు విజయవంతం కాలా, తెలుగులోనే అయింది. అది అష్టావధానం నుంచి సహస్రావధానం వరకు పెరిగింది. కారణం, సృజనాత్మకతని మన విద్యా విధానంలో, తెలుగు జాతి విద్యా విధానంలో చిన్నప్పటి నుంచి నేర్పుతారు. అంతేగాని ఏదో అక్షరాలు నేర్పడం కోసం ఏదో 4 పదాలు పెడదాం, యాపిల్, బ్యాట్, క్యాట్, డాగ్ అని ఎవరు నేర్చుకుంటాడు? ఓన్లీ ఫర్ సి ఇట్ ఈస్ క్యాట్, ఓన్లీ ఫర్ డి ఇట్ ఈస్ డాగ్. అందుకోసం కాదు, అమ్మ, ఆవు, పాడి పరిశ్రమ, పాలు సరిగ్గా వినియోగించగలిగితే, నెయ్యి వరకు మనం సేవించగలిగితే బుద్ధి పెరుగుతుంది. అంతేకాదు వ్యాపారం కూడా పాడి పరిశ్రమ, లేదా శాఖ అండి, దాని 3 మినిస్టర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో, డబ్బులు లేకపోతే మినిస్టర్లు ఎందుకుంటారు? అది ఆర్థికం, అర్థం అది. ఇక 3వది ఇల్లు, ఈ నేర్పడానికి ఇల్లు నేర్పారు. ఇల్లు అంటే హౌస్. జీవితంలో తల్లిదండ్రుల తర్వాత 4 రూపాయలు సంపాదించుకున్నాక ఓ ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే ఏమంటారు మనకు తెలుగులో? ఓ ఇంటివాడు అయ్యాడంటారు. ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఇంటివాడు అయ్యాడు అనరం, ఇల్లు కొనుక్కున్నాడంటారు, తెలుగు మాట, ఇల్లు కొనుక్కున్నాడంటారు. పెళ్ళైన వాడిని ఇల్లు లేకపోయినా సరే చెట్టు కింద కాపురం పెట్టినా సరే ఓ ఇంటివాడు అయ్యాడు, ఏది ఇల్లు ఏది, అది అంతే, అది తెలుగు భాష. ఓ ఇంటివాడు అయ్యాడంటే, ఇంటివాడు అయ్యాడంటే పెళ్ళయిందని అర్థం, ఇల్లు కొనుక్కున్నాడంటే పెళ్ళయిందని అర్థం కాదు. ఓ ఇంటివాడు అయ్యాడు అంటే ఇక్కడి నుంచి నీకు పెళ్ళయింది కాబట్టి బాబు, నువ్వు బయట ఎంతకాలం తిరిగినా, ఎక్కడ తిరిగినా సూర్యాస్తమయ్యేలాగా ఇంటికి వచ్చే నీ కోసం చూసే ఓ ప్రాణం ఉంది అక్కడ, అది ఇంటివాడు అయ్యాడంటే అర్థం. సాయంత్రానికి ఇంటికి రావాలి, భార్య చూస్తోంది ఎదురుగా, అందుకని తప్పనిసరిగా నువ్వు ఇంట్లో గడపాల్సిందే. సంపాదన కోసం బయటికి వెళ్ళచ్చు, పగలల్లా తిరగచ్చు, రాత్రి అయ్యేసరికైనా ఇంటికి రావాలయ్యా, భార్య పిల్లలు ఉన్నారు, లేని దానికి ఎందుకు ఇది అని ఇంటిని జాగ్రత్తగా చూసుకో. ఎన్ని మాటలు చెప్పారు చూడు, ముందు తల్లిదండ్రులు, తర్వాత నీ సంపాదన, ఆవు, పాడి పరిశ్రమ, సంపాదన, పౌష్టికాహారం, అన్నీ తెలివితేటలు అన్నీ చూసుకో, తప్పులా. సంసారం కూడా చూసుకో, పెద్ద ఏక మన సంసారం ఏర్పడుతుందిగా, దాంతో ఆగిపోకు. 4వది ఈశ్వరుడు, మోక్షం కోసం ప్రయత్నం చేయి. ఈ ప్రపంచం, ఈ జీవితం అశాశ్వతం, శాశ్వతమైంది భగవంతుడు, ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అందుకే మన ఇళ్లలో ఈశాన్యంలో ఉంటుంది పూజామందిరం,
ఉత్తరాన దక్షిణాన పెట్టి ఏం పెట్టుకెళ్ళి ఈశాన్యంలో పెడతాం. ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టద్దంట. ఇప్పుడు ఈ మైకు తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడితే ఏదో అవుతుంది అనుకోండి, పిచ్చి నమ్మకాలు అవన్నీ ఏమీ కాదు. అలా పిచ్చి మాటలు పెంచకూడదు. ఈశాన్యంలో బరువులు పెట్టద్దని ఎందుకంటారు అంటే ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, ఈశ్వరుడు అంటే మోక్షాన్ని ఇస్తాడు. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం పెంచుకోవాలి, ఉన్న బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, కొత్త బరువులు.